ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు అంత మాత్రమే కాకుండా మీ అందరికి ఈ 2021వ సంవత్సరం ఈ క్రిస్మస్ నెల డిసెంబర్ నెలలో నడిపించిన గణదేవుడు ఆ ఘనమైన నామమును బట్టి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రైజ్ ది లార్డ్ ఈ సంవత్సరం డిసెంబర్ దేవుని యొక్క మహత్తరమైన ప్రేమ కృపను బట్టి మరలా ఆయన ఆరాధించే ఆ ఆత్మీయ అనుభవాన్ని మనకి ఇచ్చినటువంటి ప్రభువైన రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి సన్నిధిని మరొకసారి స్తుతిస్తూ మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుని యొక్క వర్తమానములో కొన్ని మాటలను మనము జ్ఞాపం చేసుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక దుర్వార్త వినబడుచున్న ఈ దినములలో ఒక చక్కటి దైవ వాక్యము మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ నెల అనగానే అందరూ ఒక రకమైనటువంటి చిరునవ్వు అందరిలో వ్యక్తపరుస్తున్నటువంటి గొప్ప సందర్భం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యమును మనము జ్ఞాపం చేసుకుందాం. అందరూ చక్కగా టీవీ దగ్గర రండి, ప్రభు మాటలు వినండి, వర్తమానానికి దగ్గరగా ఉండండి, ప్రభు యొక్క ఆశీస్సులు మీరు పొందండి. లూకా సువార్త మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనం, 2వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం, ఈరోజున క్రిస్మస్ సందర్భంగా కొన్ని క్లుప్తమైన మాటలు. ఈరోజు మరి క్రిస్మస్ నెల కాబట్టి అందరూ ఇదే అడవిలో ఉన్నాం. కాబట్టి ప్రిలరా, దేవుని వాక్యమును అనుసరించుదాం. ఎవరే పండగలో ఉన్నప్పటికీ, ఎవరు ఎలాంటి ఒత్తిడిలో ఉన్నప్పటికీ, బిజీగా ఉన్నా వాక్యమును అనుసరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకోనండి, వాక్యమును ప్రేమించండి, వాక్యానుసారమైన జీవితాన్ని అమలుపరచండి. 10వ వచనం చదువుతున్నానండి, లోకసువార్త 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ మాట క్రిందే ఇంకా మనకు ఈ మాట రాయబడి ఉంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సరే, ఈరోజు దైవ వాక్యమును మనం చూసినప్పుడు ప్రియులరా, ఒక చక్కని మాట అండి. ఏంటి ఈ మాట అంటే, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన వర్తమానము, సువర్తమానం అని ఒక దూత పరలోకము నుంచి పంపబడి చెప్పబడినటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే, ఒక సువార్త, సువర్తమానము. ఈరోజు నీ మాటలు అందరికీ తీసుకుందాం. అందరికీ క్రిస్మస్, అందరికీ క్రీస్తు ప్రభు, అందరికీ సంతోషం, అందరికీ రక్షణ. మనం చదివిన మాటలో అందరికీ సంతోషకరమైనటువంటిది, అందరికీ మహాసంతోషకరమైన వర్తమానము, అందరికీ. ఒకప్పుడు దావీదు, ఇశ్రాయేలీలు వారు ఆయన మా దేవుడు మా రక్షకుడు అనుకుంటున్న దినములలో వారు పడిపోయినా మరలా అడిగి పొందుకునేవాళ్ళు. అందుకొరకే దావీదు కీర్తన 51వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తాం, మరలా నాకు నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయి. అది వారి సొంతం. కానీ ఇప్పుడైతే ఆ రక్షణ ఆనందము వారికే కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ సంతోషము, ఈ రక్షణ, ఈ దేవుడు, ఈ మోచకుడు అందరికీ అన్నాడు. ఇంకొక మాట మనం చూస్తే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న ఆ సమయంలో, ఈ సమయంలో చూసారు, అందరూ పాపులే, అందరూ దోషులే. అయితే యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడని, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనే ఈ మాటలన్నీ ప్రజలు గ్రహించాలి ఈ రోజున ప్రియులరా. కాబట్టి ఈ సువర్తమానము, వర్తమానము
వాక్యము వర్తమానము ఉపదేశము వర్తమానం అంటే బోధ వర్తమానం అంటే ఉపదేశము వర్తమానం ప్రసంగం ఏంటి ప్రసంగం ఏంటి దైవ ప్రసంగము అంటే రక్షకుడు మీ కొరకు ఎవరకైతే రక్షకుడు వారికి ఆనందం రక్షణే కాదు ఆనందము సంతోషము అది ధనముతో వచ్చే ఆనందము కాదు వెండి బంగారముతో వచ్చే ఆనందము కాదు పదవిలో దొరికే ఆనందము కూడా కాదు వారు మంచి అందమైన అయినందున కూడా కాదు ప్రియులారా ఆ ఆనందము ఆ సంతోషము ఆ రక్షణ ఆనందము అది గొప్పది అది దేవుడి ఇచ్చేటువంటిది కాబట్టి ఈ రక్షణ ఆనందమును నీవు తీసుకోవాలి మీరు కలిగి ఉండాలి దేవుని వాక్యమును మనం ఇట్లా చూస్తున్నప్పుడు ఆయన అందరికీ రక్షకుడు అందరికీ విమోచకుడు అయితే అపొస్తల కార్యము మరి 17వ అధ్యాయము 31వ వచనములో ఏమనుంటదంటే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను గాని ఇప్పుడైతే అందరును అంతటను రక్షణ పొందవలెనని ఆజ్ఞయించుచున్నాడు ఇలాంటి పరిస్థితులు పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు దేవుడు ఎవరో ఇంకా ముసుగులో ఉండి దేవుడు ఎవరో తెలియని పరిస్థితులు దేవుడు దేవుడిగా గుర్తించలేనటువంటి ముసుగులు అనాటి దినాల్లో కూడా దేవుడు ఈ విషయం ఇట్లా ఉంటే ఆరో ఆనాటి దినాల్లో ఏనాటి దినాలు ప్రభు అంటాడు ఆ అజ్ఞాన కాలమందు అనుకుందాం ఆ అజ్ఞాన కాలమందు కోవిడ్-19 కరోనా రాకమునుపు దేవుడు చూచి చూడనట్లుగా మారు మనసు పొందకపోయినా శిక్షకు అనుభవించుకో అప్పగించకుండా శాపానికి అప్పగించకుండా దేవుడు దీర్ఘకాల మరణాలకి అప్పగించకుండా చూచి చూడనట్టుగా ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన స్థితి ఎన్నోసార్లు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ నశించిపోతున్న దినాలలో దేవుడు చూచి చూడనట్లు ఉండెను కానీ ఇప్పుడైతే ప్రజెంట్ కరోనా లేకపోతే మరణకరమైనటువంటి వైరస్లు యుద్ధభూమిలా తలపిస్తున్నటువంటి రాజకీయం యుద్ధభూమిలా ఉన్నటువంటి మతభేదముతో కూడినటువంటి పరిస్థితులు ఇలాంటి యేసుక్రీస్తు దేవుడా కాదా అని నమ్మలేని ఆ ముసుగులో ఉంటున్న ఈ దినాలు అందరూ అంతటా ప్రపంచంలో ప్రతి దేశం ప్రతి రాష్ట్రము కూడా అందరూ మారు మనసు పొందవలెనని ఇప్పుడైతే యేసుక్రీస్తు వెలుగు ప్రజ్వలించబడిన తర్వాత ఇప్పుడైతే ఏ విధము చేతనే కక్ష చేతను మిష చేతను టీవీలలో వినబడుతున్నటువంటి వాదనల చేతను బైబిలు మీద ఇంకా దేవుళ్ళ మీద జరుగుతున్న రచ్చరచ్చ లాంటి చర్చల మీదను ఏ విధము చేతనైనా ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలేనని ఇప్పుడైతే రక్షణ పొందవలెనని అందరూ అంతటా ఇప్పుడైతే నిన్నటి వరకు నానా విధాలైనటువంటి బోధల్లో పడి మతభేదాల్లో పడి పెద్దలు చెప్పిన ఆచారాల్లో సనాతనమైన ఆచారాల్లో పడి ఆ ముసుగులో పడి ఉన్నారేమో ఇప్పుడైతే నీకు వాక్యపు వెలుగు ఇదిగో ఈ టీవీ ద్వారా మీ దగ్గరకు వస్తుంది సెల్ ఫోన్ ద్వారా వాక్యపు వెలుగు అనేకులతో సువార్తను స్వార్త ద్వారా పట్టబడి ఎంతోమంది మాంత్రికులు లాంటి వారు అపజయానికి కూడిన అపజయ జీవితంతో కూడినటువంటి పాపులైన వారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు దేవుడి పిలుపుకు లోబడి వచ్చుచు ఇట్లాంటి వెలుగు ప్రజ్వలిస్తున్న ఈ దినాలను ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలెనని కోరుచున్నాడు అందరూ ఈ ఆనందమును పొందవలెనని దేవుడు అదే క్రిస్మస్ ఆనందం ప్రైజ్ ద లార్డ్ కాబట్టి చూడండి క్రిస్మస్ రాగానే వ్యాపారస్తులు ఆనందిస్తారు చూసారండి క్రైస్తవులు ఆనందిస్తారు వారు ఒక రకమైనటువంటి ఆనందము అందరికీ అండి చాలామంది దేవుని విమర్శించిన భయంకరమైనటువంటి మరి శాస్త్రాలతో నిండినటువంటి వాళ్ళు కూడా వ్యాపారస్తులు ఏదో స్టార్ పెడతారు ట్రీ పెడతారు వాళ్ళ ఆనందం వాళ్ళు చెబుతారు ఎప్పుడు కంటేనండి మే సంవత్సరం అంతా మేము అమ్మిన ఇంత లాభం మేము చూడం అదే క్రిస్మస్ నెల వస్తే ఎంత వ్యాపారమో ఎంత లాభమో
ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి ఆరాధన చేసే వారికి వారికి వాక్యం ప్రకటించే వారికి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేశానికి ఆ రాష్ట్రానికి ఆయొక్క గ్రామానికి ఆ పట్టణానికి పల్లెలకు ఒక వెలుగు చూశారా మరి రాత్రి వేళ మరి చూస్తే ఒక కొండకి చూస్తే అన్ని స్టార్లే కనపడతాయి అదొక ఆనందం చూశారా ఏదైనప్పుడు కూడా యేసుక్రీస్తులో ఆనందం ఉంది యేసుక్రీస్తులో సంతోషం ఉంది యేసుక్రీస్తు ప్రభుల్ని ప్రభుల వారిని నువ్వు చేర్చుకుంటే ఇంకెంత ఉంటావో కాబట్టి ఈ సువర్తమానము ఈ సంతోషకరమైన వర్తమానం యేసుక్రీస్తు కామ క్రోధ మదమత్సారములు లేనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన మరి శాపగ్రస్తమైన వారిని సంతోషకరంగా ఆనందకరంగా పరిశుద్ధ గుంపులు మార్చగలవాడు శాపంతో కూడి శాపం అనుభవిస్తున్న ప్రజలు శాపం అనుభవిస్తున్నారు కుటుంబాల్లో చాలా మందికి నెమ్మది లేని పరిస్థితులు కదా అయితే ప్రియులారా యేసుక్రీస్తు ఉపదేశము వారికి రక్షణ ఇస్తుంది ఈ సమయంలో లోక సువార్తలో మరొక మాట 1వ అధ్యాయములోనే ఏమని 35వ వచనములో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును దేవుని కుమారుడు అనబడును 33వ వచనం కొడ చదువుతున్నా ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఈ ఆనందము యుగ యుగములు ఈ సంతోషము యుగ యుగములు ఎవరు ఈయన అంటే పుట్టబోవు శిశువు అందరూ పుట్టిన తర్వాత చాలామంది జ్ఞానం వచ్చిన తర్వాత పరిశుద్ధులని పవిత్రులని గొప్పవారని వాళ్ళ వస్త్రధారణ వారి యొక్క మత ఆ అవలంబన ఇవన్నీ చక్కగా కొట్టొచ్చిన కనిపిస్తాయి ఆ వీళ్ళు గొప్పవాళ్ళ వీళ్ళు మత ప్రవిష్టుల ఆ వీళ్ళు యోధులండి శాస్త్రం నేర్చుకున్నారు ధారాళంగా మాట్లాడుతున్నారు స్పష్టంగా మాట్లాడుతున్నారు వాక్చాత్యం కలిగి ఉన్నారు ఇవన్నీ పుట్టిన తర్వాత నేర్చుకున్న తర్వాత కానీ యేసుక్రీస్తు పుట్టక మునిపే పరిశుద్ధుడు ప్రైజ్ ద లార్డ్ అందరూ పుట్టిన తర్వాత పరిశుద్ధులని చెప్పున్నారేమో వేదం గలవారని చెప్పున్నారు దేవుళ్ళు అనబడే దేవుళ్ళు అని చెప్పున్నారేమో యేసుక్రీస్తు అయితే పుట్టక మునిపే పరిశుద్ధుడు ఈయన యుగ యుగములు ఇశ్రాయేలీలను యాకోబు సంతతిని అనగా రక్షించబడిన వారిని దేవుని బిడ్డలు యుగ యుగములు ఏలును ఆమేన్ నీ రాజు అని జకరియ 9వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది ఆయన రాజు ఆయన పరిశుద్ధ రాజు ఆయన నిన్ను ఏలుతాడు నీ కుటుంబాన్ని ఏలాలి చూడండి ప్రియులారా ఒక దేశాన్ని ఏలే ఒక వ్యక్తి అతడు మతపిచ్చలేనుడు అనుకోండి దేశమంతా అట్లాగే ఉంటుంది అందరూ ఒకలాగా ఉంటారు దేశాన్ని ఏలి పాలించే ఒక అధిపతి మతంతో కూడిన వ్యక్తి అనుకోండి విగ్రహాధికుడు అనుకోండి దేశమంతా విగ్రహాధంతో ఉంటుంది దేశాన్ని పాలించే వ్యక్తి ధనాపేక్ష గలవాడు అనుకోండి అందరూ అదే ప్రభావంలో ఉంటారు ఒకవేళ ఏలేటువంటి వ్యక్తి కుటుంబాన్ని కానీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఒక తాగుబోతు ఏలుతున్నాడు అనుకోండి రాష్ట్రమంతా దేశమంతా బ్రాందీ షాపులతో త్రాగుడుతో ప్రతి బజార్లో నిండిపోద్ది పండగ వచ్చిందని క్రిస్మస్ పండగకి తాగే ఉంటారేక చర్చిలు అట్లాగే ఉంటాయి గ్రామాలు అట్లాగే ఉంటాయి ఎందుకనంటే ఆ ఏలే వ్యక్తిని బట్టి ఉంటుంది మీ కుటుంబంలో ఏలే వ్యక్తి ఎవరు పరిశుద్ధుడైన దేవుడైనా ఆయనైతే మీ కుటుంబానికి సంతోషం ఏర్పాటు చేస్తుంది ఆమేన్ మీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆయన తరతరాలు కొంతకాలం కాదు కొద్ది కాలం కాదు 5 సంవత్సరములు కాదు ఆయన తరతరాలు నిన్ను ఏలువాడు నీలో నుండి వచ్చును మేక గ్రంథంలో చూస్తాం కదా ఓ ఎప్రాత బెత్లెహేమ ఇశ్రాయేలుని ఏలువాడు పాలించేవాడు పరిపాలించేవాడు నడిపించేవాడు నీలో నుండి అది నువ్వు చిన్నదానమైన కుగ్రామంలాగా ఎన్నిక లేని దానమైన ఎన్నిక లేని కులమైన ఎన్నిక లేని స్థలమైన ఎన్నిక లేని వ్యక్తులైన జ్ఞానం ఏ విషయంలో వీడు పనికిరాడు అన్న వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు
నిన్ను వాడుకుంటాడు దేవుడు, నిన్ను పోషిస్తాడు దేవుడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏలువాడు. ఎవరో ఏలితే ఒక లోకంతో కూడినటువంటి వ్యక్తి నీలో ఉండి ఏలితే వాళ్ళు వ్యభిచారులైతే వ్యభిచారములు నడిపిస్తారు, దొంగలైతే దొంగతనములు నడిపిస్తారు, అపవిత్రులైతే ప్రతి నీచమైన అపవిత్ర కార్యక్రమాలు వీధి వీధికి బజారు బజారుకి ఇంటి నిండా ఒంటి నిండా ఉంటాను ఉంటుంది అపవిత్రత. అదే దేవుడు పరిశుద్ధుడు. ఆయన నేను పరిశుద్ధుడను గనుక ఆయన ఏమన్నారు, ఆయన ఏమన్నారమ్మా లేవి కాండం 19:2 ఏమనుంటుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడుగా ఉంటాను నాలాగ మీరు ఉండలేరు అని చెప్పలేదు దేవుడు. మీరు ఉండండి, ఉండగలరు కాబట్టి నేను పరిశుద్ధుడు, నా వల్లే ఉండను, నేనుండు చోటు మీరును ఉండలాగున. అదే క్రిస్మస్ ఆయన దిగివచ్చిన అనుభవం. చూసారా క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధన. ప్రియులరా, ఆయన ఆరాధించే ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఆయన ఆరాధించే ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. మరి అట్టి ఆనందం అట్టి సంతోషం ఉందా? ఒకవేళ మీలో ఆనందం లేదంటే ఏదో పాపం ప్రవేశించింది, లోకమున్న అపవిత్రత ఏర్పడి చేస్తుంది. ఒకసారి ఆలోచించేయండి, సేవలో ఉన్న పరిచర్యలు ఉన్న, గాన పరిచర్యలు ఉన్న, వాద్యాల పరిచర్యలో ఉన్న, ఒక పెద్దగా ఉన్న, ఒకవేళ దేవుడిలో అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నామేమో, అయితే మంచిది, చాలా సంతోషం. యేసయ్య ఏలుబడిలోనికి మనం వచ్చుదము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట ప్రభు చెప్పిన మాట మీకు మాట చదివి వినిపిస్తాను చూడండి. ప్రభు ఏం చెప్పారంటే, మరి యెరూషలేము దేశంలో ఒక గవర్నరు అనబడిన ఒక పిలాతు ఎదుటి నిలబడినప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. ఆ మాటని మీకు జ్ఞాపం చేస్తా. ఏమనంటది చూడండి, యోహాను సువార్త 18:37-38 వచనాలు కలిపి ఉన్నాయి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు ప్రభు అంటారు, నీవన్నట్టు నేను రాజునే కదా, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ప్రభు అన్న మాట చూడండి, నేను పుట్టి తిని. ఎందుకు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినను. ఆమెన్. ప్రభు చెప్పే మాట, నేను పుట్టాను. ఆయన అంటారు, నేను పుట్టాను. యోబు భక్తి కలిగిన వాడు, ఆయన శ్రమ అతనిని ఆ కుటుంబాన్ని శ్రమ చుట్టుకున్నప్పుడు అతను పుట్టిన దినాన్ని కూడా శపించుకుంటాడు. 3 మీరు తర్వాత చదువుకోండి. ఆ నెలలు ఆ మాసములు లేకుండా ఉండనుగాక, ఆ సంవత్సరం లేకుండా ఉండనుగాక అని ఆయన పుట్టి. చాలామంది శ్రమలు ఉన్నప్పుడు నేనెందుకు పుట్టాను, నువ్వెందుకు పుట్టేవరా, నువ్వు ఎట్లా పుట్టేవరా, నువ్వెందుకు పుట్టేవా అనే వాళ్ళు ఉంటారు. యోబు తన పుట్టిన దినమును శపించుకున్నాడు, అది లేకపోవునుగాక అంటాడు. అందుకని అందు నిమిత్తమే మరి పండితులు యోబు పుట్టిన డేటు కూడా కావాలి కాబట్టి ఒక డేట్ నిర్ణయించారు. లేకపోవును కదా గాక అన్నాడు కదా. ఏమని ఆయన 30 అంటారు. మామూలుగా 28-29 వరకే ఉంటాయి, 30 ఉండదు. అందుకని అందుకొరకే ఆ 30 నిర్ణయించారు కాబట్టి అది లేదు. ఆమేన్. అయితే యేసు ప్రభు అన్న మాట చూడండి, నేను సత్యము గురించి సాక్ష్యమిచ్చుటకు పుట్టాను, అందుకే ఈ లోకానికి నేను వచ్చాను, నేను పుట్టాను, నేను ఈ లోకానికి వచ్చాను, పైనుంచి పంపబడ్డాను, నేను కృపా సత్య సంపూర్ణుడిగా ఈ పరిచర్య చేయటానికి నేను వచ్చాను, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అంటే పిలాతు అన్నాడు, సత్యం అంటే ఏమిటి? దానికి యేసు ప్రభు ఏం చెప్పలేదు. ఎందుకంటే అతను అసత్యములో నిలబడి ఉన్నాడు, అబద్ధములో నిలబడి ఉన్నాడు, అక్రమంలో నిలబడి ఉన్నాడు, అపవిత్రతలో ఉన్నాడు. అతను చెప్పిన అర్థము కాదు, అతడు రావటానికి అవకాశం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇలా మాట్లాడిన మాటలో చాలా సత్యము కూడా ఉందని మనం గ్రహించాలి. ప్రియులారా, సత్యము, యేసుక్రీస్తుకు మంచి పేరు కృపా సత్య సంపూర్ణుడు. కృప అంటే క్షమించువాడు,
పాపులను రక్షించాలంటే ఏం చేయాలి? పాపమును క్షమించాలి. క్రీస్తు ప్రభు రక్షకుడిగా రావాలంటే పాపమును క్షమించాలి. గ్రేసు, ఆయన క్షమించే దేవుడు. ఎంత కృప అంటే మరి తల్లి వలె, తండ్రి వలె, దేవుడు వలె ఆయన ఎంతటి పాపినైనా ఒక ఆయన తల్లిని తలగడి దిండితో అదిమి చంపేశాడు. అతనికి మనశ్శాంతి పోయింది. అతను చాలాసార్లు చచ్చిపోవాలనుకున్నాడు. ఒక సువార్తికుడికి ఎదురుపడ్డాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఊరుకోండి, దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తాడు, నన్ను క్షమించడు, ఏ ఎందుకని అనుకుంటున్నావు అట్లంటే నన్ను నా గురించి మీకు చెబితే మీరెవరు చెప్పరని నేను ఒకటి చెబుతాను, దేవుడు కూడా నన్ను క్షమిస్తాడా? క్షమించడు, నాకు మనశ్శాంతి లేదు, ఆస్తి కొరకు నా తల్లిని చంపేశాను అంటే ప్రభు అప్పుడు ఆ సువార్తికుడు అన్నాడు, ఖచ్చితంగా నిన్ను దేవుడు క్షమిస్తాడు. ఎంతటి పాపినైనా, ఎన్నిసార్లు అయినా, 100 సార్లు నువ్వు పడిపోయిన 100 సార్లు నిన్ను క్షమిస్తాడు. అదే ఆయనలో ఉండే గొప్ప విషయం. ఇప్పుడు సత్యము అన్నది ఉందే, సత్యం అంటే అది క్షమించదు, అది తగిన శిక్ష అనుభవించాలి. సత్యము అంటే కోర్టు కదా, సత్యం అంటే జడ్జి, సత్యం అంటే లాయరు, సత్యం అంటే శిక్ష. సత్యము అంటే ప్రియులరా న్యాయము. అటు తప్పు చేసాడా, కంటికి కన్ను, పంటికి పన్ను, అది సత్యం. అదే కోర్టు, అదే ప్రభుత్వం, అదే చట్టం. చూసారా? అయితే ఆయన ప్రభు చెప్పిన మాట, నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు. అంటే కృపగా ఉంటే, కృప అయితే కృపలో క్షమాపణ ఉంది. ప్రపంచమును చూసి ఎవరు మోసపోవద్దు, పరిస్థితులు చూసి ఎవరు మోసపోవద్దు. యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి. పండితులైన వారి దగ్గర ఏదో ఉంటుందని అనుకోవద్దు. యేసుక్రీస్తుని కలిగిన వ్యక్తి హృదయంలోనే రక్షణానందం ఉంటుంది. గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ అలాంటి వారు కూడా త్రోవ తప్పి యేసుక్రీస్తు దేవుడు కాదని ఆ మార్గాన్ని విడిచి వేరొక మార్గంలో చీకటి కోణంలో నడుస్తున్న దినాలు ఇవి. వారికున్న జ్ఞానం అధికమయ్యి వారు హృదయం మీద, మనసు మీద, నేత్రం మీద ముసుగివేయబడి సనాతనమైన ఆచారంలో పడి ఆ రకరకాలైనటువంటి వ్యామోహాలు మరి వాటిని విడిచిపెట్టలేక ఏదో అనుభవించాలని ప్రియులరా వేరొక మార్గములో, అది మంచి మార్గం, అది మంచి వే అనుకుంటున్నారు ప్రియులరా. అయితే దేవుని వాక్యం చాలా సత్యము, మానవాళి పాపమంతటిని శిక్షించాలి కదా. దిశ అనేటువంటి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయము, ఆ నలుగురు పట్టుబడినప్పుడు కదా, ఆయన ఎవరో ఆ సార్ గారు ఆయన కాల్ చేశాడు కదండి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు? ఇప్పుడు మా అమ్మాయికి శాంతి దొరికింది, ఎందుకంటే నెమ్మది దొరికింది, మేము సంతోషంగా ఉన్నాం. శిక్ష అది, అదే సత్యము. కంటికి కన్ను, అదే పంటికి పన్ను. నిర్భయ కేసు అందరికీ తెలుసు ప్రపంచం. ఇవన్నీ హైలైట్ కేసులే, వరల్డ్ మొత్తం వినబడినటువంటి కేసులు. నిర్భయ, ఢిల్లీలో జరిగిన అత్యాచారం, 5 పిల్లరా అలాంటి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు క్షమించలేదు, మరి కోర్టు క్షమించలేదు, చట్టం క్షమించలేదు, దేశం క్షమించలేదు, పరాయి దేశాలు క్షమించలేదు. ఎందుకంత అంత భయంకరమైన పరిస్థితి. అది శిక్ష అనుభవించాలి, వీరు తగిన శిక్ష అనుభవించాలి. వాడు సావాలి, బ్రతకడానికి వీల్లేదని సమ్మెలు, బంధులు చేసిన అనుభవాలు, ఉక్కుముడైపోయినటువంటి అనుభవాలు. వాళ్ళు ఒకే ఉరికొయ్యకి 3 చంపినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ దేశం కానీ ఆ నిర్భయ కేసు విషయంలో సంతోషించలా, అటు తృప్తి పొందారు, సంతోషం తృప్తి పొందారు. అయితే సత్యం అంటే అది, కంటికి కన్ను, శిక్ష అదనమాట. ఆకాను దొంగతనం చేశాడు, దానికి శిక్ష విధించబడింది. కానీ యేసుప్రభు అయితే, నేను చెప్పే మాట బాగా వినండి, నేను ఎందుకు పుట్టానంటే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు. ఆ సత్యం ఏంటంటే మానవులందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు. అయితే యేసుప్రభు ఏం చేశారు చూసారా? ఆయన శరీరధారిగా వాక్యమనే
శరీరం ధరించుకుని సశరుడికి ఈ లోకానికి వచ్చాయి. చూసారు మానవాళి పాపమంతా, పిల్లలు బాగా వినండి మాట, మానవాళి పాపమంతా ఆయన మీద వేసుకుని ఆయన భరించి ఆ మానవాళి పాపమంతా శిలువలో ఆయన బదిలీ చేసుకుని ఆయన మీద వేసుకుని ఆకరి బల్లెపు పోటు వరకు చూసారండి ఆయన మరి రక్తము కార్చి అందర పాపములు ఆయన మీదేసి ఆయన మరి ఆ యొక్క శిక్ష ఆ ఆ నేరస్తుడు ఆ యొక్క అపాయములో ఉన్న వ్యక్తిని విడిపించడానికి క్రైమ్ చెల్లించాలి, వెల చెల్లించాలి, విలువైన ఆయన ప్రాణమును పెట్టి వెల చెల్లించాడు. అదే క్రిస్మస్. ఆయన ఈ లోకానికి వచ్చింది మరణించడానికి, ఆయన ఈ లోకానికి వచ్చింది ఆనందం ఇవ్వటానికి, ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయనతో ఉంచుకోవటానికి, ఆయన ఈ లోకానికి వచ్చింది క్రిస్మస్ ఆరాధనలో నువ్వు పరిశుద్ధంగా ఉండటం కొరకే. ఇంకా మతములో, ఇంకా లోకములో, ఇంకా అవిధేయతలో నశించిపోతున్నారు ప్రియులారా. చూసారండి, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అన్నాడు ప్రభు. సత్యం అంటే వాక్యము ఉన్నది, ఉన్నట్టుగా బోధించున్నది. అయితే శిక్ష మాత్రమో యేసుక్రీస్తు వేసుకుని, ఆయన వేసుకుని నిన్ను విడిపించాడు. ఆయన కలువరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు విమోచకుడయ్యాడు. ఎంత గొప్ప విషయం ప్రియులరా. నేను అందుకోసం పుట్టి ఉన్నాను, నేను రక్షకుడిని మిమ్మల్ని విమోచించుటకు వచ్చి ఉన్నాను. అందరినీ, అందరి పాప విమోచకుడు యేసుక్రీస్తు, అందరికీ సంతోషం ఇచ్చేవాడు, అందరికీ శుభవర్తమానం. క్రిస్మస్ అంటే ఏదో క్రైస్తవులకే కాదు, ప్రతి ఒక్కరికి ప్రిల్లరా. ఆయన పుట్టినప్పుడు ఆ వర్తమానము గొల్లలకు అంటే గొర్రెల కాపర్లకి వెళ్ళింది. ఆయన పుట్టినప్పుడు ఆ వర్తమానము పరలోకం అంతా ఖాళీ అయిందేమో, మధ్యాకాశానికి వచ్చేసి దేవదూతలు ఆరాధన చేశారు. ఆయన పుట్టినప్పుడు ఆనందము ప్రతి ఒక్కరికి, జ్ఞానులు అనబడిన వారిని నడిపించారు. కాబట్టి అట్టి ఆశీర్వాదము, అట్టి సంతోషము మీ అందరికీ అనుగ్రహించబడునుగాక, అట్టి దీవెన మీకు అనుగ్రహించబడునుగాక, అట్టి సంతోషంతో మీ కుటుంబాలను నింపబడి ఉండునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రేయర్, ప్రభువా ఈ క్రిస్మస్ ఆనందము ఈ టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు అనుభవించాలని, ఆ రక్షణ అనుభవం పొందాలని, అట్టి దీవెన పొందాలని ప్రార్థిస్తూ ఆశీర్వదించుమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్.